పరమ పవిత్రమైన సింహాచల దేవస్థానం ఎన్నో శతాబ్దాలుగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైన హైందవ సమాజానికి దేవస్థానం ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వరూపానంద స్వామి గారు వారిని ప్రభావితం చేసి హిందుత్వాన్ని స్వీకరించానని చెప్పి హిందువులుగా మారిపోయినాయని చెప్పి ఎలక్షన్స్లో హిందువులందరి తాలూకా ఓట్ బ్యాంక్ని తన వైపు ఆకర్షించుకొని దానికి స్వరూపానంద గారు హిందుత్వానికి మరి ఒక తీరనటువంటి కళంకాన్ని తీసుకొస్తున్నటువంటి తరుణంలో మరి ఈ రాష్ట్రంలో హిందువులందరూ కూడా నమ్మించి ఇద్దరు కూడా అఖండ మెజారిటీని పొందిన తర్వాత ఎంత పాపానికి ఒడిగడుతున్నారండి జగన్ గారు ప్రభుత్వం జగన్ గారు ఎందుకంటే ఎంత దారుణాలకి మీరు ఒడిగడుతున్నారు. ఒకసారి ఎన్ని పర్యాయాలు చెబుతున్నా కూడా కనీసం ఈ ధర్మం పట్ల విశ్వాసం లేదు, దేవాలయాల పట్ల విశ్వాసం లేదు, హిందువుల మనోభావాలని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎంత పాపమండి. ఈరోజు సింహాచల దేవస్థానంలో అర్ధరాత్రి ఒక జీవో ఇచ్చి ఆ సంచరిత అనేటువంటి మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మీరు చేశారు కదా, ఇది మహాపాపం కాదా? ఇది ఈ మహాపాపానికి ఒడిగట్టేటువంటి దీనస్థితికి ఈరోజు ప్రభుత్వం జగన్ గారు దిగజారిపోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరుతున్నాం విశాఖపట్నంలో ఉండేటటువంటి సింహాచల దేవస్థానంలో 105 దేవాలయాలు పరిధిలో ఉన్నాయి. 1300 ఎకరాలకు పైగా భూమి సింహాచల దేవస్థానం అలాగే మానసాస్త్ర సంబంధించినటువంటి ఆ ట్రస్ట్ భూములు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు మొన్నేమో మీ నేతలందరూ కూడా విశాఖపట్నంలో వెంకోజీ పాలెం ఆశ్రమం మీద పడ్డారు. దాదాపుగా 300 కోట్ల రూపాయలు విలువ చేసే ఆశ్రమం భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు హిందూ బంధువులు మీడియా సహకారంతో అది ఆపడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. మరి ఈరోజు కేవలం సింహాచల దేవస్థానం భూములు ఇంతకు పూర్వం ఉండేటటువంటి అశోక్ గజపతిరాజు గారు ఎక్కడ కూడా ప్రభుత్వాలు మారాయి, రకరకాల నేతలు వచ్చారు, ఎప్పుడు కూడా ఆయన మార్చడం కానీ సింహాచల దేవస్థానం భూముల్ని మరి ప్రభుత్వం లాక్కోవడం కానీ అనేక రకాలుగా ఎప్పుడు కూడా ఆయన అవకాశాన్ని ఇవ్వలేదు. కేవలం జగన్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ భూదందా కొనసాగుతున్నది రాష్ట్రంలో. దేవాలయాల భూములు కూడా చూడకుండా దేవాలయ భూముల్ని అన్యాక్రాంతం చేయడం, దేవాలయ భూముల్ని లాక్కోవడం, దాతలు ఇచ్చేటువంటి దేవాలయ భూముల్ని వారికి ఇష్టారాజ్యంగా ఇష్టాధారంగా మరి పంచిపెట్టేయడానికి ఒక ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. మేము స్పష్టంగా చెప్తున్నాం, దయచేసి ఈ పాపాన్ని ఒడిగడితే తప్పనిసరిగా సింహాచల దేవస్థానం ఉండేటటువంటి నరసింహస్వామి వారు మిమ్మల్ని క్షమించరు. ఇది చాలా అపచారం, ఇది మహాపాపానికి మీరు ఈరోజు తెరదించారు. దైవాన్ని దైవ కార్యాల్లో మీ ఇష్టారాజ్యముగా ఆ భూముల్ని లాక్కోవడానికి, భూములన్నీ కూడా మీకు నచ్చిన వారికి పంచుకోవడానికి సింహాచల దేవస్థానాన్ని ట్రస్ట్ చైర్మన్గా మీరు నియమించి మీ ఇష్టారాజ్యంగా చేస్తామంటే సింహాచల దేవస్థాన స్వామివారి అనేటువంటి నరసింహస్వామి మిమ్మల్ని క్షమించరు. ఇది మహాపాపం, దీనికి మీరు పర్యవసానంగా అనుభవించి తీరాలని మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ట్రస్ట్ చైర్మన్గా పెట్టారు సంచరిత గజపతిని, ఆమెకి కనీసం ఎప్పుడైనా ఒక దేవాలయానికైనా వెళ్ళారా? ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంటే ఆ దేవాలయం తాలూకా ఆగమ శాస్త్రాలు, పరంపర, ఆ దేవాలయం తాలూకా సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా కనీస పరిజ్ఞానం ఆమెకు ఉన్నదా? మేమేమి మహిళల్ని వ్యతిరేకించడంలే, కనీసం అవగాహన ఉండే వాళ్ళు పెట్టవచ్చు కదా. ఆమెమో విదేశాల్లో పెరిగారు, పాశ్చాత్య సంస్కృతి మీద ఆ వ్యామోహం ఉండేటువంటి ఆ ఫోటోలు అన్నీ కూడా చూస్తే మాకు చాలా బాధాకరంగా ఉంది. మహిళల్ని పెట్టండి, ట్రస్ట్ బోర్డులో పెట్టండి, కానీ దానికి అర్హులేని వారి మీద పెట్టారా? కనీసం పరిజ్ఞానం అమ్మగారికి ఉందా? కాబట్టి అమ్మ సంచరిత
దయచేసి మిమ్మల్ని మేము కోరుతున్నాం అమ్మా, దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, మీరు మాయలో పడిపోకండి. ప్రభుత్వం ఒక ఉచ్చు ఒక వల వేసిందమ్మా ఈ దేవాలయ భూముల్ని కొట్టేయడానికి, ఈ దేవాలయ భూముల్ని ఆక్రమించుకోవడానికి. లక్షలాది కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సింహాచల దేవస్థానం భూముల్ని మిమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేసి మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని దేవస్థానం భూముల్ని వారు నచ్చిన వారికి కట్టబడడానికి మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు తల్లి. దయచేసి మీరు దయచేసి మీ మీద మాకు ఎంతో ప్రేమ ఉన్నది, మీరు ఈ మాయలో పడిపోకండి అమ్మా. మీరు కావలిస్తే ఒక కార్పొరేట్, ఒక కార్పొరేషన్లో ఒక ఎమ్మెల్యేగా లేకపోతే రకరకాల పదవులు చేపట్టండి, కానీ మీరు ఒక దేవస్థానం ట్రస్ట్ బోర్డు చేయమేలాగా కనీసం మీకు దయచేసి మీకు పరిజ్ఞానం లేదు. మీరేమో దేవాలయంలోకి వచ్చేటప్పుడు కనీసం కురులు ఆ జుత్తు ముడివేసుకోవాలంటే ముడివేసుకునేటువంటి కనీసం ఆ విషయ పరిజ్ఞానం కూడా మీకు లేకుండా జుత్తు విరగూసుకొని దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పొట్టు పెట్టుకోకుండా మీరు వచ్చారు అంటే ఇందులోనే తెలిసిపోతుంది మీకు కనీస పరిజ్ఞానం లేదని. కాబట్టి ఒక దేవాలయంలో ఒక మహిళలు గురులు విరబూసి ఎవరు వెళ్ళరు, బొట్టు లేకుండా రారు. అర్చకులు బొట్టు పెడితే బొట్టు పెట్టుకొని వాళ్ళకి వచ్చారు. కాబట్టి ఇటువంటి కనీస పరిజ్ఞానం మీకు లేదు. కాబట్టి ఈ పరిజ్ఞానం లేనటువంటి ఒక దేవాలయాన్ని ఒక దేవుడు తరగ ధర్మకర్తగా ఉండేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి భగవత్ సేవలో మీకు అనుభవం లేదు. కాబట్టి దయచేసి మీరు తప్పుకోండి. ఈ పాపం మీ చేతుల ద్వారా జరిగేటటువంటి ఒక ప్రక్రియకి ప్రభుత్వం తెరతీసింది. ఇందులో మీరు ఈ మాయలో మీరు పడిపోకండి కూడా ఈ సంచరిత కూడా మేము కోరుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రంలో దేవాలయ భూముల్ని వారికి నచ్చిన వారికి వారికి నచ్చిన విధముగా దోచుకుపోవడానికి, నచ్చిన వారికి కట్టబెట్టడానికి దేవాలయ ట్రస్ట్ చైర్మన్లను మార్చేస్తారు, దేవాలయ భూములు జీవోలు రాత్రి రాత్రి ఇచ్చేస్తారు, దేవాలయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని జిల్లాలలో అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాలలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో ఒక్కరినైనా పట్టుకున్నారా? మీ మంత్రులేమో శిక్షించామంటున్నారు. ఎవరు శిక్షించారు? మతి సింహతం లేని వారు విగ్రహాలు పడగొట్టారంటున్నారు. అప్పుడు పిఠాపురం నుండి మనం పెట్టకుంట కానీ, లేకపోతే అనేక ప్రాంతాలలో పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా ఈ దేవాలయం మీద ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఒక్కరి మీద ఎటువంటి చర్యలు మీరు చేపట్టడం లేదు. అంటే కేవలం హిందువుల తాలూకా హిందువుల తాలూక మనోభావాలని, హిందువుల తాలూక దేవాలయ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు సింహాచల దేవస్థానం మీద పడ్డారు. కాబట్టి సింహాచల దేవస్థానం మీద పడితే స్వామివారు చూస్తూ ఊరుకోవడానికి ఆయనేమి స్వామివారు ఏమి అంత కరుణా కటాక్షంతో స్వామివారు లేరు. ఇంతటి పూర్వం ఎవరెవరైతే దేవాలయం మీద పడ్డారో, మీ నాన్నగారు కూడా ఏడుకొండల మీద పడ్డారు. ఒకసారి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహానేతగా ప్రజల మన్నన పొందిన మీ నాన్నగారు ఏడుకొండల మీద వెంకటేశ్వర స్వామి రెండు కొండల మీద జీవో ఇచ్చారు. ఏమైంది పరిస్థితి? కాబట్టి చరిత్ర చదవండి. ఎంతో మంది నాయకులు మా హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయ వ్యవస్థ మీద, హిందూ భూముల మీద పడేవాళ్ళు, అన్యాక్రాంతం చేద్దామని దుర్బుద్ధితో వచ్చిన వారందరికీ కూడా భగవంతుడు ఎక్కడా కూడా క్షమించలే. ఒకసారి దయచేసి చరిత్ర చదవండి. కాబట్టి హిందూ బంధువులందరినీ కూడా హిందుత్వాన్ని ఈరోజు క్రైస్తవ భూములు ప్రభుత్వం ముట్టడం లే. అలాగే వక్ష బోర్డులు ఎట్టి పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళడం లేదు జోలికి. కానీ కేవలం వారి బిడ్డలకు ఇవ్వకుండా దేవాలయాలకు భూములు ఇచ్చినటువంటి మా హిందూ దేవాలయాల మీదే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారనే విధముగా వారి చర్యలన్నీ కూడా చూస్తే కనిపిస్తూ ఉన్నాయి. పాఠశాల జీతాల నుంచి ఏదో చర్చిలు మరమ్మతులు చేసుకోవడానికి కోట్ల కోట్ల రూపాయలు, 3 లక్షల నుండి 5 లక్షల రూపాయలు మీరు చర్చిలు మరమ్మతులకు ఇస్తున్నారు. అదే దేవాలయాలు కొన్ని వందల సంవత్సరాల దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు లేకుండా అధిగతి లేకుండా పడితే కనీసం వాటికి స్పందించేటువంటి పరిస్థితి, కనీసం సున్నం ప్యాకెట్ కూడా మీరు ఆ దేవాలయాలకు ఇచ్చినట్టుగా ఎక్కడైనా ఉన్నదా చూ. హాయ్ ఎవ్రీవన్, యశ్వంత్ హియర్. హాయ్, ఐ యామ్ సోనాలి భదౌరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వచ్ఛ టీవీ. స్టే ట్యూన్ టు స్వచ్ఛ టీవీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ స్వచ్ఛ టీవీ. గైస్ డు సబ్స్క్రైబ్ టు స్వచ్ఛ టీవీ. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వచ్ఛ.